తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం సంచలన నిర్ణయాలను సరైన సమయంలో తీసుకుంటూ ముందుకు వెళ్తోంది ఈ క్రమంలో అనూహ్యంగా రేవంత్ సర్కార్ మరొక కీలక నిర్ణయం తీసుకుంది ఈ క్రమంలో భాగంగా తెలంగాణ ప్రజల డిజిటల్ ఆరోగ్య కార్డుల రూపకల్పనకు రేవంత్ ప్రభుత్వం సిద్ధమైంది దీనికి అనుగుణంగా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ చర్యలను స్టార్ట్ చేసింది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పద్దెనిమిది సంవత్సరాలు నిండిన అందరికీ డిజిటల్ ఆరోగ్య కార్డులను ఇవ్వడంతో పాటు ఒక ప్రత్యేక గుర్తింపు సంఖ్యను ఇవ్వాలని తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ నిర్ణయం తీసుకుంది వీటికి అనుగుణంగా మార్గదర్శకాలపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పరిశీలిస్తున్నారు హెల్త్ కార్డుల కోసం ప్రాథమికంగా వివిధ అంశాలను వారు పరిశీలిస్తున్నారు డిజిటల్ ఆరోగ్య రికార్డుల ద్వారా తెలంగాణ ప్రజల హెల్త్ స్థితిగతులపై మొత్తం సమాచారాన్ని అందుబాటులోకి తీసుకురావడంతో పాటు ఎమర్జెన్సీ వైద్య సేవలను అందించడానికి కూడా అవకాశం కుదురుతుందని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది తద్వారా వైద్యం మరియు ఆరోగ్య శాఖకు నిధుల కేటాయింపుకు అనవసరమైన విధానపరమైన నిర్ణయాలు తెలంగాణ రాష్ట్రాలలో మెరుగుపరచవలసిన వైద్య సదుపాయాలు వైద్య ఆరోగ్య శాఖకు ఇవ్వాలి ప్రాధాన్యత ప్రజెంట్ డిజిటల్ హెల్త్ కార్డులను రెడీ చేయడానికి అవసరమైన ముఖ్యమైన అంశాలపై కసరత్తును అధికారులు కొనసాగిస్తున్నారు తెలంగాణ ప్రజలు ఈ డిజిటల్ హెల్త్ కార్డు తీసుకుని తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా ఏ హాస్పిటల్లో అయినా రోగికి సంబంధించిన మెడికల్ రికార్డు ఈజీగా తెలుసుకోవచ్చు ఇలాంటి విధానం వలన పేషెంట్ కు సంబంధించిన మెడికల్ డేటా అంతా కూడా హాస్పిటల్ వైద్య బృందం ద్వారా తెలుసుకునే అవకాశం ఉంటుంది దీని వలన రోగికి సరైన వైద్యం చేయడానికి అందుబాటులో ఉన్న డాక్టర్స్ కు త్వరగా అర్థమవుతుంది వెంటనే సదరు డాక్టర్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ సర్కార్ తీసుకువస్తున్న డిజిటల్ హెల్త్ కార్డును ఆరోగ్యశ్రీతోనూ ఆధార్ కార్డుకు అనుసంధానం చేసి ఇస్తున్నట్లు ప్రాథమిక సమాచారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం రేవంత్ సర్కార్ డిజిటల్ హెల్త్ కార్డుల విషయంలో సంబంధిత అధికారులను పరుగులు పెట్టిస్తోంది మరిన్ని అప్డేట్స్ కోసం మా టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి